అహ్మద్ పటేల్ కన్నుమూత. కరోనా కారణంగా 10 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీనిపై పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాల వాళ్లను వెళ్లగొట్టేందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. స్పుత్నిక్ వి టీకా భేష్. రష్యా తయారు చేసిన కోవిడ్ టీకా స్పుత్నిక్ వి 95% విజయవంతంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 10 డాలర్లు కాగా ఇండియన్ కరెన్సీలో దాదాపు 740 రూపాయలు ఉండనుంది. 25 కోట్ల మంది కార్మికుల సమ్మె. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న 25 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. కోవిడ్ నిధులివ్వండి. కోవిడ్ అత్యవసర నిధి నుంచి ఏపీకి 981 కోట్ల సాయం అందించాలంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. బుగ్గన ఏపీలో టెస్టులు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలు, సిబ్బంది నియామకాలు భారీగా పెంచడం వలన ఆర్థిక భారం పెరిగిందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తి పన్ను భారం. ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్ను విధానంలో భవనానికి మాత్రమే పన్ను వేస్తున్నారు. అయితే ఏపీలో వచ్చే ఏప్రిల్ నుంచి రాబోయే విధానంలో భవనంతో పాటు స్థలానికి కూడా వేరుగా పన్ను లెక్కించనున్నారు. నివర్ పవర్ఫుల్. పుదుచ్చేరిలో తీరం దాటుతున్న నివర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు సూచన ఉంది. టైగర్ రిజర్వ్కు అవార్డు. లక్నోలో పిలిభిత్ టైగర్ రిజర్వ్కు TX2 అవార్డు లభించింది. అతి తక్కువ సమయంలో పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు గాను ఈ అవార్డు గెలుచుకుంది. పూరి ఆలయం తెరుచుకుంటుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ క్షేత్రం December 3వ వారంలో తెరవనున్నారు. కోవిడ్ నిబంధనల్ని కూడా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. విమానాశ్రయం పేరు మారుతోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య విమానాశ్రయం పేరు మారుస్తున్నట్లు యూపీ మంత్రిమండలి ప్రకటించింది. ఇకపై ఈ ఎయిర్పోర్ట్ను మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా పిలువనున్నారు.